संवत्सरालు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైం లో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మన జీఎస్డిపి 5 నుంచి 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, వాళ్ళు అవలంబించినటువంటి దుర్మార్గపూరిత విధానాల వల్ల కనీసం మన స్థాయికి వాళ్ళు పనిచేసిన మనకంటే గొప్పగా కాదు, మనకంటే మెరుగుగా కాదు. నేను మాట్లాడి దయచేసి గమనించాలా, తెలంగాణ పనిచేసిన స్థాయికి అంటే తెలంగాణ పనిచేసిన మందం చేసిన మన రాష్ట్ర జీఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండ, అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మాట నేను అసెంబ్లీలో కూడా చెప్పినాను, ఇతర రికార్డులలో ఆఫీషియల్ గా కూడా చెప్పినాను. అంటే ఒక రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోతే మిగతా దేశం అంతా ఎంత నష్టపోయింది? దయచేసి ఆలోచన చేయాలి. నేను మీ అందరిని కోరేది ఏమంటే, ప్రగతిశీల విధానంతోని అందరు ప్రజలు మావాలి అనుకుని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మా బిడ్డే అనుకుని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడేది గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అవుతుంది. కానీ ప్రజలను విడదీసి, చీలదీసి, మత చిచ్చు పెట్టి, కుంపట్లు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే, ఆ ద్వేషం తద్వారా మొలకెత్తేటువంటి ఆ విష వృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి?